దేవుని మాటలు వినాలి, వాటి ప్రకారంగా బ్రతకాలి అనేటువంటి ఆసక్తి కలిగి ఇక్కడ కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పేరిట మీ అందరికీ వందనములు, శుభములు. అయితే భూమి మీద మనందరం కూడా బ్రతికి మరణిస్తున్నాము. మన ప్రారంభమున జన్మించి మళ్ళా ఒక కొన్ని సంవత్సరాలు కానీ కొన్ని దినములు కానీ జీవించి మరణిస్తున్నాము. అయితే జన్మించేటువంటి మనం అందరం కూడా ఏ వచ్చేటప్పుడు ఎటువంటి సంబంధాలు, ఎటువంటి రిలేషన్స్ లేకుండా కేవలం దేవుని వద్ద నుండి మనందరం ఇక్కడ వచ్చినాము, ఆ రిలేషన్తో వచ్చినాము. కానీ ఇక్కడ వచ్చినటువంటి మనందరం కూడా ఎన్నో సంబంధాలను ఏర్పాటు చేసుకొని అనుబంధాలుగా మారి మరణం అనేటువంటి ఒక కార్యంతో అకస్మాత్తుగా అన్నిటిని అనుబంధాలని తెంచుకుంటూ మరణం అగాధంలోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఇచ్చినటువంటి అనుగ్రహం పట్ల కృతజ్ఞత కలిగి ఆలోచన చేయాలి. ఏమిటి అంటే మనకు ఎందుకు ఈ కుటుంబాన్ని యొక్క రిలేషన్స్ దేని కొరకు ఇచ్చాడు మనం ఆలోచన చేస్తే దేవునితో ఉన్నటువంటి సంబంధం కానీ దేవునితో ఉన్నటువంటి బంధం కానీ గట్టి పడటానికి, ఏర్పరచుకోవడానికి, బలపరచుకోవడానికి మాత్రమే మనకు ఈ భూమిలో కొన్ని రిలేషన్స్ ఇచ్చాడు. కానీ ఈరోజు మనం ఎలా ఆలోచిస్తున్నాం అంటే దేవుడు అసలు బంధము దేవునిది, కానీ ఈ కుటుంబ బాధ్యతలు కానీ ఈ రిలేషన్స్ కానీ అమ్మ నాన్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినాలి, అల్లరి చేయకుండా వినాలి, శ్రద్ధగా వినండి. ఇది చాలా మీరు ఆలోచన చేస్తే చాలా మంచి విషయం. ఏ బంధం లేనటువంటి భూమిపై మనం పుట్టుకతో ఎన్నో బంధాన్ని ఏర్పరచుకున్నాము, వాటికి బానిసలుగా అసలు దాసులుగా మనకి తెలియకుండా బ్రతికి చివరకు అసలు ఎంతగానో శ్రమతో అసలు మరణించేంత వరకు ఆ బంధాల కోసం మాత్రమే మనం బ్రతుకుతుంటాం. చివరకు అసలైన బంధం కొరకు బ్రతుకుతున్నాం అంటే ఎవరు కూడా దేవునితో బంధాన్ని బలపరచుకోవడానికి బ్రతకడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక సహోదరుడు, తను వాక్యం విని మళ్ళా రావడానికి ఏంది అంటే మా ఇంటి దగ్గర మా అమ్మ నాన్న ఆపుతున్నారు, వాళ్ళ మాట నిన్ను దాటను. ఇప్పుడు నువ్వు జ్ఞానం తెలవక ముందుకు అంటే తెలవక ముందుకు ఎలా ఉంది ఆలోచన అంటే కేవలం తల్లిదండ్రులే ఈ భూమిపై ఎందుకు వచ్చాడో తెలియదు. కానీ దేవుని జ్ఞానం తెలిసిన తరువాతకి పరిస్థితి ఏంటి, మరొక జీవితం ఉన్నది, దేవునితో మాత్రమే బంధం కలిగి ఉంటే ఆ జీవితం ఎలా ఉంటుందంటే పరలోకంలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండటానికి అవకాశం కలదు. కానీ ఈరోజు మనిషి ఎంతగా శ్రమించినా ఎలా బ్రతికినప్పటికీ కూడా ఈ భూమిపై వారితో మనకి ఏమైనా ప్రయోజనం ఉందా అంటే మనం ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. అయితే ఇక్కడ బ్రతికి మనం అందరం కూడా ఈ యొక్క రిలేషన్స్ కొరకు, తల్లి కొడుకు కొరకు, తండ్రి కొడుకు కొరకు బ్రతికి 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 చివరికి మరణించిన తర్వాతకి వారికి ఏమైనా ప్రయోజనం ఉందా, వారికి వీరి కోసం బ్రతికితే వారికి ఏమైనా క్షేమకరమా లాభకరమా అని ఆలోచన చేస్తే ఇక్కడ మన దేవుడు తన యొక్క మాటతో సెలవిస్తున్నాడు. 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరువబడి ఉన్నది, వారికిక ఏ లాభమును కలుగదు, వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయ పడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని అందును వారికిక ఎప్పటికీ వంతులేదు. ఒకసారి ఆలోచన చేయండి, మనము ఇక్కడ వచ్చినది ఎలా, దేని కొరకు వచ్చామంటే మనం దేవుని నుండి వచ్చిన వారము, దేవుని వారము. మనం అది కూడా చదాము. కీర్తనలు 100 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. ఫుట్ నోట్ లో ఏముంది, మనల్ని మనం సృజించుకోనలేదు. అసలు మనం ఎవరము, మనకు సంబంధం ఏంటి అంటే మనము పరలోకపు వారము, మనము ఆయనతో సంబంధం కలిగి ఉన్న వారము.
అలాంటి వారము ఈ భూమిపైకి మనం వచ్చిన మనమందరం కూడా ఆ బంధాన్ని తక్కువ చేసి అంటే ఆ బంధాన్ని నిర్లక్ష్యం చేసి ఈ భూమిపై కలిగినటువంటి ఒక బంధాల కొరకు ఆ బంధాన్ని నిర్లక్ష్యం చేసి మరణిస్తే మనకేమి లాభం అంటే మనకిక ఏమీ లాభం లేదు, ప్రయోజనకరం లేదు. ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయ పడరు. ఇప్పుడు మనం బ్రతికి ఉంటేనే కదా తోటి వారి కొరకు మనం బ్రతికేది. నిజంగా నీ రక్త సంబంధికుల కొరకైనా, నీ భార్య కొరకైనా, నీ భర్త కొరకైనా, నీ అన్న కొరకైనా, నీ తమ్ముని కొరకైనా నువ్వు ప్రేమిస్తే ఎలా చేయాలంటే నువ్వు వారితో సహవాసం చేసి నువ్వు దేవునితో బంధం ఏర్పాటు చేయాలి. అప్పుడు కుటుంబం మొత్తం కూడా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవునికి మహిమకరముగా, దేవునికి ఘనకరముగా జరుగుతుంది. కానీ ఈరోజు అలా ఉన్నారా? ఇంట్లో రిలేషన్స్, కొన్ని రిలేషన్స్ చేపట్టి దేవుని యొక్క మాటలు వినటానికి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటానికి కూడా మనం ఆలోచన చేస్తున్నాం, అవుంటారా కాదంటారా? ఈరోజు మరణం ప్రతి ఒక్కరికి వస్తుంది. నాకు రాదని వారి భూమిపై ఎవరు లేరా? ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది. ఆ మరణ తర్వాత జీవితం ఏంటో ఒక క్రైస్తవుడికి మాత్రమే అర్థమవుతుంది. అలాంటి అర్థమైన తర్వాత ఎలా ఉండాలి? దేవునితో బంధాన్ని దృఢపరచుకోవాలి, గట్టిపరచుకోవాలి, బలపరచుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. ఆ బలం ఎలా ఉండాలి? బంధం, బంధం సంబంధాన్ని అనుబంధంగా మారాలి. అప్పుడే కదా నువ్వు ఉన్నత స్థితికి, ఒక ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితికి ఎదగలవు. కానీ ఈరోజు ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యుల అభిప్రాయాలు, వాళ్ళ అభిప్రాయ పడుతున్నారని దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేయడము, వాళ్ళ అభిప్రాయ పడుతున్నారు, వాళ్ళు నొచ్చుకుంటున్నారని మనము వారి కొరకు. ఈరోజు మా అబ్బాయికి వద్దన్నాడు కదా, ఈరోజు పనున్నాడు. అబ్బాయి మాట కొరకు నువ్వు ఈరోజు ఆగితే అదే బంధం కొంచెం కొంచెంగా నీకు ఎలా అంటే, అసలు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మాటలు వినటానికే అభ్యంతరం వాళ్ళు తెలియజేస్తారు. ఎంతమంది లేరు ఈరోజు? ఆలోచన చేసిర్రా. భర్త ఏమనుకుంటాడు అని మన నొచ్చుకుంటాడు, భార్య ఏమనుకుంటుంది, భార్యకి ఇష్టం లేదు. ఈరోజు వాళ్ళ యొక్క బంధం కొరకు దేవునితో అనుబంధాన్ని తెంచుకునేటటువంటి స్థాయికి, స్థితికి ఈరోజు క్రైస్తవం అనేది దిగజారిపోయింది. మననే మన ఆర్మీ కృష్ణ ఒక అన్నగారు ఉన్నారు. అన్నగారిని ఎవరో తన కుటుంబ సభ్యులని దూషించారని, వ్యతిరేకించారని, నేను క్రైస్తవ్యంలోనికి రాను, నేను క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టే స్థాయికి దిగజారిపోయినంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మనిషి దేవుని యొక్క బంధానికి విలువ ఇస్తున్నాడా? మనిషి కుటుంబ సభ్యులతో రక్త సంబంధానికి విలువ ఇస్తున్నాడా? అతను రక్త సంబంధం మరణించిన తర్వాతకి ఎప్పటి వరకు ఉపయోగపడుతుంది? మరణించేటప్పుడు చివరి క్షణాల్లో ఉన్నప్పుడు ఎవరైనా దగ్గరికి వస్తారా? ఎవరైనా దగ్గర రారు. నువ్వు ఎంత ప్రేమించినా సరే, నువ్వు ఎంత కొడుకైనా, ఎంత తల్లి అయినా, ఎంత తండ్రి అయినా సరే, చివరికి నీ మీద ద్వేషము, అసూయ ఖచ్చితంగా కలుగుతుంది. మనం ఆరోగ్యంగా, అన్ని వసతులు, అన్ని మనకు అనుకూలంగా, బలముగా ఉన్నప్పుడే మనం విలువ మనకు వారికి నచ్చుతాం. నిజానికి మనం ఏ రోగాల బారిన పడినా కూడా, ఏదైనా వ్యాధి మనకు సోకినప్పుడు కూడా మనల్ని ప్రతి ఒక్కరు చీదరించుకుంటారు. ఇది ఏ ప్రేమ? ఈ రక్త సంబంధికుల ప్రేమ. భూతగాదుల్లో కానీ, ధన విషయాల్లో కానివ్వండి, ఒక అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారనుకో, చిన్నప్పటి నుంచి చాలా 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 అన్యోన్యంగా, అన్న అంటే తమ్ముడు, తమ్ముడు అంటే అన్న, పెరిగి పెద్దయ్యారు. తండ్రి వారికి ఆస్తిని పంచేటటువంటి స్థితికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? నాది అంటే నాది, నాది అంటే నాది, ఇదేనా ప్రేమ? నువ్వేలా ఏలా, ఇదేనా ప్రేమ? ఈ రక్త సంబంధాల ప్రేమ, ఈ రిలేషన్, ఈ స్నేహం అనేది దేవుని బంధం లేనప్పుడు అన్ని కూడా వ్యర్థమే. దేవుడితో బంధం ఉన్నప్పుడు అన్ని కావాలి. దేవుడు కుటుంబం వద్దనే కదా, దేవుడు కుటుంబానికి కావాలన్నాడు. కానీ ఆ కుటుంబం ఎలా కావాలన్నాడు? తనతో అనుబంధం, తనతో సంబంధం, తనతో సహవాసం చేసినప్పుడే ఆ కుటుంబం దేవునికి మహిమకరముగా, ఘనకరముగా ఉంటుంది. కానీ అలా ఉన్నారు ఈరోజు ఎంతమంది ఉన్నారు? లోకంలో ఎంత ఎంత రిలేషన్కి ఎంత మనం ప్రియారిటీ ఇచ్చినా కూడా వారు చివరికి ఎలా అంటే, మరణించిన తర్వాతకి వారితో మనకి ఏమీ పాలు లేదు. మనకి సూర్యుని కింద ఇన్ని రోజులు శ్రమపడి ఎన్ని చేసినప్పటికీ కూడా వాటి మీద మనకి ఏ పాలు లేదు. నువ్వెన్ని సంపాదించు, ఆత్మీయ జీవితం లేకపోతే నువ్వెన్ని సంపాదించిన మరణించిన తర్వాతకి అంత శూన్యము. సూర్యుని కింద జరిగినవన్నీ కూడా వ్యర్థములే. ఇప్పుడు ఆలోచించండి, మనం దేవుని బంధానికి విలువిస్తున్నామా, లేకపోతే ఇంకేమైనా బంధాలకు విలువిస్తున్నామా? వాళ్ళని ప్రేమించాలి, కానీ ఎలా ప్రేమించాలి? దేవుని యొక్క బంధంలో, దేవుని యొక్క సహవాసంలో ఏర్పరచుకునే విధంగా, దేవుని యొక్క బంధం గట్టిపడే విధంగా ప్రేమించాలి. ఈరోజు అలా ఉన్నారా?
బంధం ఏర్పడితే ఎలా ఉంటుంది అది చూద్దాం. మనం పేదరు గారు రాసినటువంటి రెండవ పత్రిక పేతురు రాసిన క్షమించండి మొదటి పత్రిక 22-23 చదవండి. 1-22 మీరు క్షయ మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా ఆలోచన చేశారా? ఇప్పుడు మనం ఎలా ఇప్పుడు దేవుడు అంటే తెలియని స్థితిలో ఉన్నాం అంటే ప్రతి ఒక్కరు దేవుని మనకు దేవునితో సంబంధం లేకపోతే మనం క్షయం అంటే నాశనమైనటువంటి స్థితిలో ఉన్నాము. దేవుతో బంధం ఉంటుంది. అక్షయ బీజము నుండి పుట్టినబడిన వారు అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక మనం ఎలా ఉండాలంటే నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు చెప్పేసి మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుడి. మనము బీజం అక్షయ బీజంలో ఉండి అంటే నాశనమైనటువంటి స్థితిలో ఉండి ఇప్పుడు నాశనం మరణిస్తే మనకు నాశనమే లేదు అలాంటి స్థితికి దేవుడు మనం తీసుకెళ్తాడు. ఎలా? దేవునితో మన యొక్క బంధం అనేది దృఢపడితే, దేవుడితో మన యొక్క బంధం అనేది ఏర్పరచబడితే. కానీ ఈరోజు కుటుంబం మాట వింటే ఎలా ఉంటుందంటే కుటుంబం గురించి మాట్లాడదాం. యాకోబు రాసిన పత్రిక కుటుంబంలో ఉంటాయి. కుటుంబం మీద ఆధారపడితే రిలేషన్స్కి మనం ఆలోచన చేస్తే వారు ఎలా ఆలోచిస్తారు ఎలా మనకు ఇస్తారని ఆలోచన చేద్దాం. యాకోబు గారు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నేడైనను రేపైనను ఒకనొక పట్టణముకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరము నుండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వాళ్ళారా. ఇంతకు నిజానికి ఎవరు ఒక ఒక సంవత్సరానికి ఒక దగ్గరకు వెళ్ళి లాభం సంపాదించుకున్నారు ఎవరు అంటారు అంటే బయట వారితో మనం ఉంటాం ఎవరన్నా ఎవరన్నా అక్కడ లాభం మంచిగా ఉంది అంటే బయట వారు చెప్తామా? ఖచ్చితంగా కుటుంబంలోనే చెప్పుకుంటాం. కుటుంబంలో పట్టునే మనం అక్కడికి వెళ్ళి లాభం సంపాదించుకుందాం రండని చెప్పుకుంటాం. వాళ్ళు అలాంటి వారు ఎలా కుటుంబంలో కదా కుటుంబం మీద ఆధారపడితే వాళ్ళు ఎలాంటి కుటుంబం యొక్క మాటలు వింటే దేవుని మాట వినకుండా కుటుంబ సభ్యులకు మనం ఎక్కువ ప్రియారిటెన్సీ ఇస్తే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మనం చదువుదాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. కుటుంబ సభ్యులకి అందరూ క్రైస్తవులు అయినప్పటికీ కూడా ఈ వచనం వచనం తెలుస్తుందా? రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? అసలు మన జీవం ఏ పాటిది ఆలోచన చేసిరా. మన జీవం ఏ పాటిది అంటే ఇంతలో కనపడి అంతలో మాయమైనటువంటి గడ్డి పువ్వు లాంటిది. ఇప్పుడు ఇలాంటి గడ్డి పువ్వు లాంటిది ఇంతకుముందుకు ఎలా మనం ఇదే జీవితం ఇదే సౌందర్యం ఇదే అందం అలా బ్రతికిన వారా మనం? ఇప్పుడు ఎలా అలాంటి స్థితి నుండి ఇప్పుడు ఎలా వచ్చినాము? అక్షయ బీజం నుండే నాశనము లేనటువంటి స్థితికి వచ్చినాం. అంటే దేవుని చిత్తానుసారంగా బ్రతికి దేవుని చెంతకు చేరితే మనకు ఎలా అంటే అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారం మనము. ఎవరి మూలముగా? క్రీస్తు మూలముగా మనము దేవుని ఎదుట అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారం. కాబట్టి మనం ఎలా బ్రతకాలి? దేవునితో బంధం అనేది ఏర్పరచుకోవాలి. దేవునితో బంధం దృఢపరచుకోవాలి. దేవుని మాట తప్ప ఇంకెవరి మాట కూడా వినడానికి ఆస్కారం లేదు. దేవుని మాటే ఫస్ట్, తర్వాతకి ఇతరుల యొక్క. ఆ మాట ఎలా ఉండాలి? వాక్యాను విరుద్ధమైన ఏ మాట కూడా వినకూడదు. వాక్యానుసారంగానే ఆలోచన చేయాలి, వాక్యానుసారంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా అయితేనే దేవునితో బంధం అనేది మనం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు ఎలా ఉన్నారంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాల మీద వాటి కొరకు అసలు మనం ఎందుకు వచ్చినాం ఇక్కడికి? ఆయన ఇక్కడ పంపేయాడు ఇలా బ్రతికి పరిశుద్ధంగా బ్రతికి మళ్ళీ మనం ఆయన చింత చేరాలి. కానీ మనం ఇక్కడికి వచ్చి ఏంది, ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఆయనతో ఉన్నటువంటి రిలేషన్ని మనం నిర్లక్ష్యం చేసి
మనకున్నటువంటి యొక్క రిలేషన్స్ మీద బాగా ఆధారపడి అసలు వాటి కోసమే పనిచేసి వాటి కోసమే జీవించే అసలు ఇదే నా జీవితం అన్నట్టుగా బ్రతికేస్తుంటాం మనం. ఈ లేకపోతే మనం బ్రతకలేము అన్నట్టుగా. అసలు నీకు ఈ కుటుంబాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే ఏర్పాటు చేశారు. మనం ఈ కుటుంబాన్ని పట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. కానీ దేవునికి అవమానం, దేవుని నిర్లక్ష్యం చేసేటటువంటి స్థితిని మనం కుటుంబం ద్వారా కలిగించొద్దు. ఈ కుటుంబం అనేది దేవుడిచ్చాడు మనకు. సంతానమైనా, అన్ననైనా, తమ్ముడినైనా, చెల్లెనైనా, అమ్మనైనా, అక్కనైనా, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క రిలేషనే దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ యొక్క బంధాన్ని దేవునితో దృఢపరచుకోవాలి, దేవునితో ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఒక క్రైస్తవ కుటుంబంలో మనకి ఎలాంటి పేరు ఇచ్చారు తెలుసా? క్రైస్తవుడు అంటే శ్రేష్టమైన నామము. ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేనటువంటి నామము ఒక క్రైస్తవుడే. ఒకే ఒక క్రైస్తవుడు అనే పదం ఎంత శ్రేష్టమైనది తెలుసా? ఆ శ్రేష్టమైన పదము దేవునితో అనుసంధానము, దేవునితో బంధం ఏర్పాటు చేసింది. ఒకసారి ఆలోచన చేయండి. అబ్రహాము గారు 100 సంవత్సరాలు బ్రతికి కుమారుడు కోసం దేవునికి విశ్వాసం ఉంచి కుమారుడు దేవుడు అబ్రహాముకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన తర్వాతకి కుమారుడు మీద ఎక్కువ ప్రేమ చూపుతున్నాడని అబ్రహాము నాకు నీ కుమారుని బలిగా అర్పించు అంటాడు. అప్పుడు మనం ఆ స్థితిలో ఉంటేంది, ఇయ్యక ఇప్పుడే ఇచ్చినావు, మళ్ళీ నువ్వే తీసుకుంటావు, మనం ఆలోచన చేస్తాం. కానీ అబ్రహాము అలా అన్నారా? ఏమన్నాడు? దేవుడు ఇచ్చినటువంటి బహుమతి దేవునిదే. ఈ కుటుంబాల పట్ల, ఈ రిలేషన్, ఈ సంబంధం కొరకు, ఈ కొడుకు అనే సంబంధం కన్నా నాకు దేవునితోనే సంబంధం మేలు. దేవునితో సంబంధమే ఫస్ట్ మొదట ఆలోచించండి. అలాగే యోబు గారు కూడా పిల్లలందరినీ, కుమారులను కానీ, కుమార్తెలందరినీ కోల్పోతాడు. అందరూ వచ్చి ద్వేషించిన దేవుని అంటే, నాకు దేవుడిచ్చాడు, దేవుడు తీసుకెళ్తాడు, మిగతా మొత్తం ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకెళ్తాడు. కానీ అసలు బంధం దేవునితో నాకు అనుబంధం. యోబు గ్రంథం తీయండి, 1వ అధ్యాయంలో ఉంటుంది యోబు గ్రంథము. ఇక్కడ యోబు గారు ధనం కానీ, స్థిరాస్తి, చరాస్తి అన్నిటిని కోల్పోయినప్పుడు కూడా తను అంత బాధపడలేదు. కానీ కుమార్తెలు, కుమారులు కూడా చనిపోయినప్పుడు తెలియగానే ఎలా బాధపడ్డాడో, ఎలా రోధిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క విశ్వాసం ఎలా ఉంది, ఆయన యొక్క బంధము ఎవరితో ముడివేయబడి ఉంది, ఆయన బంధం ఎవరితో కోరుకుంటుందో మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. పరిశీలించి అన్నగారు చదవండి. ఎక్కడి నుంచి అంటే 19 చదవండి, 18 నుంచి. 1:18, అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను, నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు, ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనల మీద, అంటే తన కుమారుల కుమార్తెల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అప్పుడు యోబు గారు ఏమంటుంది సార్? ఆయన యొక్క స్థితి ఎలా ఉంది సార్? ఆయనకు బాధ ఎవరికి చెప్పుకోలేక తన యొక్క ఎలా బిహేవ్ చేస్తున్నా, ఎలా ప్రవర్తిస్తున్నా అంటే, అది ఒకసారి ఆలోచన చేయండి. చదవన్నగారు, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెండ్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా అన్నాడు. అప్పుడు స్థితి కూడా ఏదంటే, సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అంటున్నాడు. ఎలా అంటున్నాడన్నా? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఇలాంటి స్థితిలో ఉంటే దేవునికి స్తుతులు స్తోత్రాలు ఏమైనా చెల్లిస్తారా? ఎంతటి విశ్వాసం, ఎంతటి నమ్మకం, ఎంతటి బంధం! ఇంత బంధం నిజంగా ఎలా, దేవునితో ఉన్నటువంటి బంధం. ఎన్ని కోల్పోయినప్పటికీ కూడా నాకు దేవునితోనే బంధం కావాలి. ఎన్ని కోల్పోయినా, స్థిరాస్తి పోయినప్పటికీ కూడా, ఆఖరికి కుమార్తెలు, కుమారులు అందరూ వెళ్ళినా, చనిపోయినప్పటికీ కూడా తనకు బంధం ఎవరితో కోరుకుంటున్నాడంటే, యోబు గారు దేవునితో కోరుకుంటున్నాడు. అందుకేం చేస్తున్నాడు ఈ సంగతులలో? ఈ సంగతులలో ఏ విషయమందును యోబు గారు ఏ పాపమును చేయలేదు. పాపము చేస్తే దేవునితో బంధం తెగిపోతుంది. కాబట్టి ఆయన ఈ విషయాల మీద, ఈ సంగతుల్లో ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. అసలు
అంతమంది కుమారులు అంతమంది అన్ని చిరాస్తి చిరాస్తి కుమార్తెలు కుమారులు కోల్పోయినా కూడా దేవుడు నాకు ఏ అన్యాయం చేయలేదు, దేవుడు న్యాయమే చేశాడు అంటున్నాడంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి దేవునితో బంధం ఎలా ఏర్పరచుకున్నాడంటే అసలు నాకు ఈ భూమిపై నా శరీరం కుళ్ళిపోయిన ఒక్కటే కానీ నాకు దేవునితోనే బంధం కావాలి. ఎందుకు? ఆ దేవునితో బంధం కలిగి ఉంటే మరణించిన తర్వాతకి కూడా నాశనం లేనటువంటి స్థితి వస్తుంది. అదే ఈ బంధాల కొరకు ఈ సంగతుల కొరకు పాపం చేసి దూషిస్తే ఎలాంటి స్థితి అంటే నరకంలో పడద్రోయబడుతున్నాడు. కాబట్టి అలాంటి స్థితి వద్దు. నాకు ఎలాంటి స్థితి కావాలి? దేవునితో ఉండే స్థితి కావాలి. దేవునితో ఉండే స్థితి కావాలంటే దేవునితో బంధాన్ని ఏర్పరచుకోవాలి, బలపరచుకోవాలి. ఏ బంధానికి ఫస్ట్ మనం ముఖ్యంగా ఆలోచన చేయొద్దు, ప్రాముఖ్యత ఫస్ట్ దేవుని యొక్క బంధానికి మనం ప్రాముఖ్యత కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటేనే మనందరం కూడా నాశనం లేనటువంటి స్థితికి వెళ్తాం. కాబట్టి ఈరోజు అందరూ కూడా మనందరం కూడా కుటుంబం కావాలి, కానీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల మూలంగా కుటుంబంలో ఉన్నటువంటి అనుబంధాలు బంధాలు బాంధవ్యాల కొరకు దేవుని యొక్క బంధాన్ని దూరం చేసుకునే విధంగా ఉండకూడదు. మరలా ఇంకేంది, దేవుని యొక్క ప్రార్థనలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఇంకా దేవునితో బంధాన్ని ఇంకా దృఢపరచుకొని బలపరచుకొని ఇంకా భక్తిలోను విశ్వాసంలోను ముందడుగు వేసి దేవుడు ఉన్నటువంటి స్థితికి చేరాలని, దేవుడు ఉన్నటువంటి ఆ లోకానికి ఉండి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలని కోరుకుంటూ అందరూ కూడా ప్రయాసపడాలని కోరుకుంటూ ఒక చిన్న మాటలు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయనకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒక చిన్న ఒక ప్రార్థనతో మనం మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి, మీ ఘనమైన